చాలా మందికి అది ఇంపార్టెంట్ షో. సో ఎవరి పర్సనాలిటీకి అది కదా. ఇప్పుడు నేను ఇజ్రాయల్ చూపిస్తే కొంతమంది అనుకోవచ్చు, ఈ ఇజ్రాయల్ చూపిస్తాడు నా జీవితంలో, నేను ఇజ్రాయల్ నాకు ఏమొస్తుంది కొంతమంది అంటే జర్నీగా లాంగ్వేజ్ మాట్లాడే లాంగ్వేజ్ ఇప్పటికి ఎవరికి తెలియదు, చెప్పడం వల్ల తెలుస్తుంది. అరబిక్ అని ఇట్లాంటివన్నీ కూడా అసలు ఎప్పుడు బుక్స్ లో కూడా మనం చదువు, ఒకవేళ చదివినా కూడా మనకి తెలియదు, కానీ నువ్వు చెప్పడం వల్ల మాత్రం మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి రీచ్ అయిందన్న. అలాగే కరకరం అది అప్పుడు నాకు ఫస్ట్ బ్లాక్ కదా, తెలియలేదు ఎలా చేయాలి. ఈసారి మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళి, నాకు ఎంతో మంది అక్కడ కూడా ఉన్నారు పాకిస్తాన్ వెళ్ళి డీటెయిల్గా తెలుగులో క్రాసింగ్ చేసి క్రాస్ చేసినప్పుడు వాగా బోర్డర్ అన్ని తీస్తాను. ఇప్పుడే వెళ్దాం అనుకున్నా, కానీ పాకిస్తాన్లో బంగ్లాదేశీలకు అయితే కొత్త కాంటెంట్ తీసుకోవాలి. డిఫరెంట్గా పాకిస్తాన్లో నా ఫ్రెండ్ ఉన్నారు, అసలు లైన్ ఉంది కదా, ఆయన చెప్పాడు నేను నేను వెళ్తే కానీ ఆయన పే చేసుకోవాలి. సో ఆయన పెళ్లికి వెళ్ళి కరాచీలో అన్వేషణకి మీకు సంబంధం క్లాష్ ఏం రాలే. అంటే ఆయన సౌత్ అమెరికా పని చెప్పేస్తాను, ఆయన సౌత్ అమెరికా తిరుగుతున్నప్పుడు నేను పెరుగు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాను. నేను పెరుగు వెళ్తానంటే మా చూపించికి బ్రో నేను ఫస్ట్ వెళ్తాను నువ్వు ఆగు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఆయన సెర్బియా, మేము బాస్నియా క్రొయేషియాని ప్లాన్ చేసుకున్నాం, ఆయన సెర్బియా మౌంటెనీగ్రో అంటే ఒక దేశం ఎవరో సొంతం కాదు. అప్పుడు ఉమా ఇష్యూ అయినప్పుడు ఆయన అదే కంప్లైంట్ చేశారు కదా, ఆఫ్రికా ఏమైనా ఉమాదా నేను వెళ్ళకూడదా అని, అదే సేమ్ లాజిక్ నాకు వర్తిస్తుంది. సో పెరు నేను తర్వాత వెళ్ళు బ్రెజిల్ నాకు ఎలా అంటే నేను ఫుల్ టైం ట్రావెలర్ కాదు, నార్వే వెళ్దాం అనిపిస్తుంది, నార్వే వెళ్తాను. సో ఆయన దానికి హట్ అయ్యి ఏవో నెగిటివ్ కామెంట్స్ చేశాడు, నువ్వు వెళ్తున్నట్టు కాదన్నా వెళ్తున్నట్టు. సో ఆయన ఫీల్ అయ్యాడు, అంటే ఆయన పర్సనల్ రీజన్ అది, అది తప్పు పడ్డానికి. సో అది కాదు కమ్యూనికేషన్ వచ్చాం. థ్యాంక్ యూ. ఓకే అండి. ఇక్కడ ఉంటే కృష్ణ వాళ్ళకి అడిగినాము, ఇప్పుడు దానికి తొక్కులాడు అవుతుంది ఏదో ర్యాండమ్ తీసుకురాండి. గ్రో రేపు గోవా వెళ్తున్నా, ఎలాగా ఏంటి ఎలా చూడాలి గోవా? నేను నా చిన్నప్పుడు ఏదో క్లాస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బేసికల్ గా అంటే నార్త్ గోవా వెళ్తున్నాను, నాకు అస్సలు ఐడియా లేదు. అవునా చెప్పాడు, అదే మాట్లాడదాం చేస్తాను, తప్పకుండా తప్పకుండా. తెలుగు ట్రావెలర్ అంటే ఫెమిలియర్ ఫ్యామిలీ లాగా, అంటే ఎవరో మా వైల్లో వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీడియో కాల్ చేసినట్టే డైలీ మీ బ్లాగ్ చూస్తాం మేము. ఎప్పుడు తిరుగుతాను అడుగుతున్నారు, అడుగున్నా సెవెన్ వండర్స్ ఆల్రెడీ యూట్యూబ్ లో చూపించా కదా, సెవెన్ వండర్స్ ఏం చూపించారంటే మా చూపించి చూపించారు, రియో క్రైస్ట్ చూపించారు, రెండు చూపించారు, ఈజిప్ట్ ఈజిప్ట్ ఎట్లా చూపించారు, చైనా వాళ్ళు చూపించారు, మోడర్న్ వండర్స్ సెవెన్ ఉన్నాయి, ఆ సెవెన్ లో ఈ రెండే చూపించారు అనుకుంటున్నా. కలోజియం వెళ్దాం అనుకున్నాను, ఎప్పుడు వీకెండ్ ట్రిప్ అది చేసేసి నేను చూసేసాను, కానీ రెండు చూపిస్తాను పక్కనే మై బెక్స్ కూడా ఉంటుంది చిచ్చి. స్పెయిన్ రాజమహల్ మా ఇండియాలో కదా అందరూ చూసేసాను. స్పెయిన్ 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 వీడియోస్ ఎప్పుడు వస్తాయి ఉన్న టైంలో ఎన్ని దేశాలు తిరగను వస్తాయి అన్ని స్పెయిన్లో. ఏ ఊరు ఏ ఊరు మాద్రిదా బార్సిలోనా? మాద్రిద్. బ్రో మాల్దీవ్స్ మీకే ఎక్స్పెన్స్ పంపించిన నిజం చెప్పాలి అవుతుంది చెప్పాలి లేదు. అంటే ఏదైనా మన బడ్జెట్ ప్రకారం. అవునవును. అంటే ఎక్స్పెన్సివ్ అంటే ఒక హోటల్కి 1 lakh rupees స్పెండ్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అంటే అనవసరం. కానీ మా అమ్మాయికి యాక్చువల్లీ ట్రావెలింగ్ మీద నా ప్రాస్పెక్ట్ మార్చింది మీరు, అంటే ఉన్న బడ్జెట్లో కూడా దగ్గరకి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని స్టార్ట్ చేసి మాల్దీవ్స్లో చూపించే కదా చీప్ కూడా వెళ్ళాలి. అవునవును. సో అంతా మన సొంతం. అక్కడ నుంచి అన్న మీరు అమెరికాలో ఉంటున్నారు కదా, న్యూజెర్సీలోని సెటన్ హాల్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉంది, సెటన్ హాల్ యూనివర్సిటీ, సెటన్ హాల్ ఓకే, అందులో భగవద్గీతని పాఠ్యాంశంగా బోధిస్తున్నారు అంట, ఆ యూనివర్సిటీని మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూడాలని ఉందండి. ఒకసారి చూడదాం. సెటన్ సెటన్ హాల్ యూనివర్సిటీ న్యూజెర్సీ స్ట్రెంగ్త్ అంటే అక్కడ భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా బోధిస్తున్నారు
అని చెప్పేసి ఒక అది ఏ సబ్జెక్ట్తో బోధిస్తున్నారు అంటే స్ట్రెంగ్త్ ఆన్ యూనిటీ ఏది యూనివర్సిటీ అని చెప్పేసి ఒక దానికి ఒక నేమ్ కూడా సబ్జెక్ట్ నేమ్ కూడా అంట స్ట్రెంగ్త్ అని వస్తుంది అంట అది మీరు మాకు తెలియ ఇంకా ఎక్స్ప్లెయిన్గా తప్పకుండా. ఇంకెన్ని రోజులనే వైజాగ్లో ఉంటున్నారు వైజాగ్ లో ఇంకా ఎక్స్ప్లెనేషన్ వైజాగ్ లో బిఏ చదివినప్పుడు బస్ పాస్ ఉంటుంది రోజుకు బస్ ఎక్కేసి అన్ని చూసేసి ఏముంటుంది బస్ పాస్ అంటే 145 rupees అనుకుంటా అప్పుడు మూడు నెలలకు 145 అప్పలే ఏదో నాకు గుర్తులేదు 145 rupees రోజు కాలేజ్ లేదు ఏడుకెళ్ళి 7:30 వరకు తను మాట్లాడుకొని ఒక్కొక్క క్లాస్ ఏదో అటెండ్ అయిపోయి ఏదో బస్ ఎక్కేసి ఒకరోజు పోస్ట్ ఆఫీసు ఒకరోజు అది మార్గదర్శకం తీసుకోవద్దు సో అన్ని చూసాం అయితే సో ఆఫ్ఘనిస్తాన్ నేను వెళ్ళింది 2020 February అప్పటికే స్టార్ట్ అయింది ఇలా జరుగుతుంది జరగబోతుంది అని తెలుసు మళ్ళీ తర్వాత ఎంట్రీ ఉండదని తెలిసి అప్పుడు రిస్క్ అయినా వెళ్ళిపోయినట్ట ఆ తర్వాత నేను ఆల్రెడీ డీటెయిల్గా వర్క్ చేశాను అక్కడ పరిస్థితి ఏంటి ఏంటని నేను ప్రెడిక్ట్ చేసింది ఏంటంటే అందరూ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చేస్తుంది కానీ అల్టిమేట్గా ఆఫ్ఘనిస్తాన్కే పాకిస్తాన్కే ప్రాబ్లం అని నిన్న ఎవరో వీడియోస్ షేర్ చేశారు సో తాలిబాన్ ఇప్పుడు ఇస్లామాబాద్ మీద ఉంది అని సో నేను ఏదైతే ప్రెడిక్ట్ చేశాను మరి పాకిస్తాన్ 2019 September టిపికల్ ఎందుకంటే మన సపోజ్ ఏపీలోంచి కానీ కంట్రీ నుంచి కానీ చాలా తక్కువ మంది మాత్రమే అవకాశం ఉంటుంది సో ఎలా ఆ జర్నీ ఎలా అంటే పాకిస్తాన్లో అవకాశం వచ్చినా కూడా ఓన్లీ లాహోర్ కానీ కరాచీ కానీ ఇస్లామాబాద్ వెళ్ళడానికి పర్మిషన్ వస్తుంది ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే గిల్గిట్ పాటిస్తాన్ అంటే మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం కదా మ్యాప్లో పైన ఉండేది అది పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది అక్కడికి వెళ్ళడానికి ఇంపాసిబుల్ సో లక్కీగా అప్పుడే వీసా రూల్స్ ఏవో మారి వాళ్ళకి గ్యారంటీ లేదు ఏం లేదు అమెరికన్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి వెళ్ళిపోయాను అది అద్భుత అంటే ఎవరు 130 crore చేయలేరు కదా చేసినా 5 or 10 people చేసుకుంటారు కాబట్టి చాలా చాలా స్పెషల్ ఫీలింగ్ అది గిల్గిట్ బాల్టిస్తాన్ సో అక్కడ వెళ్ళి నాకు తెలిసింది ఏంటంటే ఇది పొలిటికల్ ప్రాబ్లం బేసిక్గా వాళ్ళు మళ్ళానే 1947 ముందు అంతా ఒకటే కదా వాళ్ళు ఏదైనా దేశం వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు చూసి చైనీస్ జాపనీస్ అనుకుంటారు కానీ పాకిస్తాన్ చూసి మేము ఫస్ట్ అడిగే క్వశ్చన్ అంటే మీరు ఇండియన్ పాకిస్తాన్ చూడడానికి తేడా ఉండదు వాళ్ళ బిహేవియర్ కానీ నాకైతే అనిపించలే నేను ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకున్నా నేను ఇండియన్ అని చదివేగానే డబ్బులు లేని వాళ్ళు అప్పులు చేసి గిఫ్ట్లు కూడా కొనేసి ఇచ్చిన దాఖలా ఉన్నాయి ఎవరో ఒక్కళ్ళు అడిగారు కాశ్మీర్ గురించి అంటే 500,000 నాకు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆ నెగిటివ్ లేదు అని నేను చెప్పట్లేదు నాకైతే ఎలాంటి నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అన్నీ బెస్ట్ అండి కాకపోతే వరల్డ్లో ట్రావెల్ చేసే ఆపర్చునిటీ అందరూ రాదు కాబట్టి ఏదైనా ఒక అమేజింగ్ ప్లేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంటోరిని ఐలాండ్ ఉంది అది ఏదో చూసినండి ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అది ఏదో స్వర్గం పోయి స్వర్గంకి వెళ్ళావా అని అనిపించింది సో ఒక ప్లేస్ అయితే చెప్పాలి అంటే కానీ ప్రతి దేశంలోనే అద్భుతమైన ప్లేస్ అయితే ఉంటుంది యూరోప్ అనేది మనం ఎప్పుడు కూడా ఒక మనం ఒక స్వర్గంగా చేసుకుంటాం ఎందుకంటే ఇండియన్ చేసినప్పుడు యూరోప్ కంట్రీస్ మనం ఆ ఛానల్స్ చూపులు స్టార్ట్ చేసి ఎలా అనిపించింది యూరోప్ కంట్రీస్ నేను యూరోప్ అమెరికా వెళ్ళాను కాబట్టి నాకేం గొప్ప అనిపించలేదు ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ మేము ఫస్ట్ టైం చూసి వావ్ అనుకుంటాం కానీ యూఎస్ నుంచి సింగపూర్ వెళ్ళడానికి వైజాగ్ నుంచి సింగపూర్ వెళ్ళడానికి తేడా ఉంటుంది కదా ఆల్రెడీ అవన్నీ న్యూయార్క్ స్కై స్క్రేపర్స్ అన్ని చూసాక యూరోప్ పోయి హిస్టరీ ఉంది కల్చర్ ఉంది స్పేస్ అన్నీ ఉన్నాయి విజిటింగ్కి చాలా బాగుంటుంది కానీ డెఫినెట్గా అంటే వేరే దేశాలు చూసుకొని ఎందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ 1960s or 1970s చేసింది చాలామంది నేను బ్లాక్ పెడితే ఆల్రెడీ అనంతపూర్లో ఉంది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్తున్నారు కానీ ఇజ్రాయెల్ టెక్నాలజీ స్టార్ట్ చేసింది అది అలా మనం వేరే దగ్గర తీసుకొని చాలా విషయాలు నేర్చుకోవచ్చు చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకువెళ్తున్నారు అంటే కరోనా ఉండేవి కాబట్టి సో వాళ్ళకి ఏ రకంగా ఒక ట్రావెల్ తీసుకోవచ్చు వెళ్ళాలనుకున్నప్పుడు ఎలా ఎలా ప్లాన్ చేసుకుంటారు సో వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తీసుకోవాలి సో బేసిక్గా ఆ రోజుకి మీరు సేఫ్ కదా మళ్ళీ మీరు రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఆర్టీపీసీఆర్ తీసుకోవాలి అక్కడ మీరు ప్రికాషన్స్ తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ నన్ను మీటప్ పెడితే బుద్ధుందా ఎందుకు మీటప్ పెట్టేవాను సినిమాలు ఫుల్ రన్ అవుతున్నాయి బీచ్లో వెళ్తే అక్కడ లక్షల మంది ఉన్నారు అక్కడ లేని ప్రాబ్లం ఎవరు మాస్క్ వేసుకోలేదు నా మీటప్లో నాకైతే ఏం తప్పనిపించలేదు కానీ అదే అంటే ఒక్కసారి కరోనా వచ్చేసరికి మనం ఏం చేయలేము సో డెఫినెట్గా అందరూ ప్రికాషన్స్ తీసుకోవాలి మాస్క్ వేసుకోవాలి హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి మన కోసమే మనం అనుకుంటా ఏముంది అని కానీ ఒకసారి వచ్చి బాధలు పడేవాళ్ళు చెప్తారు చాలా కష్టం అండి ఈయన కూడా కోవిడ్ వచ్చి ఆయన రికవర్ అయ్యాడు ఫస్ట్ 6 months 6 months
సో అది వచ్చినప్పుడు తెలుస్తాను అన్న. సో బెటర్ టు బి సేఫ్ దెన్ సారీ అని అందరికీ ఒకే రకమైన డబ్బులు ఉండవు, అందరికీ ఒకే రకమైన టైం ఉండదు. సో నేనేదో మాల్దీవ్స్ వెళ్ళి 1 lakh rupees ఖర్చు పెట్టాను కాబట్టి మీరు కూడా ఆడికి వెళ్ళి ఖర్చు పెట్టకండి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వేరే వాళ్ళు చూడకుండా మీ బడ్జెట్లో మీ లిమిటేషన్స్లో మీ టైం తప్పకుండా మీరు ప్లాన్ చేసుకుంటే ఎవరైతే వెళ్ళారో ఇక్కడ తొట్టల కొండ ఉంది, బజ్జుల కొండ ఉంది, ఐమ్ షూర్ సగం మంది చూసి ఉంటారు. అందులో మన జిల్లాలోనే ఎన్నో ప్లేస్ ఉన్నాయి చూడడానికి. సో మీ బడ్జెట్లో టైంలో ఎక్స్ప్లోర్ చేసి తప్పకుండా వేరే వాళ్ళు చూసి నేను ఎక్కడికి వెళ్ళానో లేకపోతే ఉమా బుర్కిన ఫాజో వెళ్ళాడనో అది చూడకుండా మీ బడ్జెట్ అండ్ మీ టైం చూసి తప్పకుండా ప్లాన్ చేయండి.